హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ఉలవచారు చేయబోతున్నాను. సో ఇది ఆల్రెడీ నేను సూపర్ మార్కెట్లో తెచ్చేసుకున్నాను అన్నమాట. డీమార్ట్లో కానీ లేకపోతే ఏదన్నా సూపర్ మార్కెట్లో దొరుకుతుంది ఇది. సో ఇది తెచ్చేసుకున్నాను. సో ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే బౌల్లో వేసుకోవాలి. ఇందులో కొంచెం వాటర్ వేసుకొని ఇలా అనేసి సో ఇప్పుడు మరిగించుకుందాం. ఇక స్టవ్ ఆన్ చేసుకుందాం. కొంచెం సాల్ట్ వేసినాను. మిక్స్ చేసుకున్నాం. ఒక 5 మినిట్స్ మరిగించుకుంటే సరిపోతుంది. ఎందుకంటే ఆల్రెడీ ఇది మరగబెట్టే ప్యాక్ చేసి వస్తుంది. సో నేను మాత్రం ఒక 5 మినిట్స్ మరగబెట్టుకుంటాను. డైరెక్ట్గా ఇలా కూడా తినేయచ్చు, బట్ నేను మాత్రం మరగబెడతాను అన్నమాట. ఒక 5 మినిట్స్ సరిపోతుంది. సో మరిగిపోయింది, ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాం. ఇంకా ఇప్పుడు తాలింపు పెట్టుకోవాలి. కొంచెం ఆయిల్ వేడైపోయింది. ఇప్పుడు కొంచెం జీలకర్ర. కొంచెం తాలింపు గింజలు. నెక్స్ట్ వెల్లుల్లి అండ్ ఎల్లుమిర్చి. కొంచెం పసుపు అండ్ ఇంగువ. స్టవ్ ఆఫ్ చేసుకుని సో ఇప్పుడు మనం ఆల్రెడీ కాచి పెట్టుకున్నాం కదా, దాంట్లో మిక్స్ చేసుకోవాలి. ఆల్రెడీ మనం మరిగించుకున్నాం కదా, సో దీంట్లో మిక్స్ చేసుకుందాం తాలింపుని. సో రెడీ అయిపోయింది. సో రైస్లో చాలా బాగుంటుంది, మీరు కూడా ట్రై చేయండి.